నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. బహుజనవాదం కాస్త ప్రస్తుతం బీఆర్ఎస్ వాదంగా ముందుకు నడుస్తుంది. అసలు బహుజనవాదం ఉందా లేదా బీఆర్ఎస్ వాదంగా మారిపోతుందా, ఏం జరగబోతుంది తెలంగాణలో, ఒకసారి సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ ఏంటి? నమస్తే రవి గారు. నీలి జెండా నుండి తెలంగాణ వాదం రెండు ఒకటే సార్. రెండు కూడా అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ వర్గాల ప్రజలకు విముక్తి ఇవ్వడం కోసమే ఈరోజు రంగంలోకి వచ్చిన. సో బహుజనవాదం బహుజనవాదంగానే ఉంటుంది, తెలంగాణవాదం తెలంగాణవాదంగా ఉంటుంది. రెండింటికి భావసారూప్యత ఉన్నది కాబట్టి రెండు కలిసింది ఈరోజు తెలంగాణలో. అది తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంది, దేశ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ మీద రకరకాల ప్రచారం జరుగుతుంది. ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గురించి ప్రజలకు చెప్పుదామనే ఒక ప్రయత్నం నేను చేస్తున్నా. దాంట్లో కొద్దిగా ఇబ్బంది అయినా మీరు ఏమనుకోవాలి సార్? ఒక విషయం చెప్పండి, ఎందుకు సార్ ఎందుకు చేరవలసి వచ్చింది బీఆర్ఎస్లో ప్రవీణ్ కుమార్, ఏంటి అసలు కారణం? ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం చేరడం, ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరితే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బహుజనుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను బీఆర్ఎస్లో చెప్పాను. నిన్నటి వరకు అదే బీఆర్ఎస్పై యుద్ధం చేసిన ప్రవీణ్ కుమార్ సడన్గా టర్న్అవుట్ అయ్యాడు, బీఆర్ఎస్ పార్టీ చేరాడు. ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో ఈ సాంకేతం బహుజన ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మంచి ప్రశ్న రవి. తెలంగాణ నిన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది, అధికారంలో ఉన్నది. అధికారంలో ఆ ప్రభుత్వం వల్ల ప్రజలకు వేదన జరిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ప్రజల తరఫున నేను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నాయకుడిగా నేను పోరాటం చేయడం జరిగింది, దానికి మీరే సాక్షి. కానీ ఇవాళ అసలు దేశ ప్రజల జీవితాలే ప్రమాదంలో ఉంది. ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెసు ఈ ప్రాంతీయవాదాన్ని, అదేవిధంగా రాజ్యాంగాన్ని, వీటన్నిటి కూడా నాశనం చేసి సంపద అంతా కూడా కేవలం 1% ప్రజల గుప్పిట్లో పెట్టుకునే కుట్ర చేస్తున్నాయి. కాబట్టి ఆ కుట్రను గమనించి నేను బీఆర్ఎస్తో చేతులు కలుపుదాం అనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్యలో పొత్తు కుదరలేదు. సో అందువల్ల నేను ఒక స్వేరోగా కేసీఆర్ గారికి పొత్తు కుదరకపోవడానికి ప్రధానంగా మీరు చెబుతున్న బీజేపీ కారణమా, లేక నిజంగానే మాయావతి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసి బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో వద్దు అని మీకు ఏమైనా చెప్పే ప్రయత్నం? లేదండి. ఈ పొత్తు వద్దు అని చెప్పి మొదటి నుంచి కూడా మరి బీజేపీ, తర్వాత ఇక్కడ ఉన్న కాంగ్రెస్లు, ఎందుకంటే ఈరోజు బలమైన ఒక బీఆర్ఎస్కి ఇక్కడ 37% ఓట్ బ్యాంక్ ఉన్నది, మరి బీఎస్పీకి 1.37% ఓట్ బ్యాంక్ ఉన్నది. మొదటి నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగా ఈ రాష్ట్రంలో ఈ బహుజనుల ప్రయోజనాలను కాపాడలేదు అనేది మాకు ఈ 23 ఎలక్షన్లో ఒక స్పష్టంగా తెలిసింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో భారత రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు జరగబోతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆనాడు కేసీఆర్ గారి దగ్గరికి, వారు కూడా సానుకూలంగా ఉన్నారు. సో అందుకొరకే వారితో పొత్తుకు నేను చర్చలు జరిపిన మాట వాస్తవం. కానీ బీజేపీకి ఎంత ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఇష్టం లేదు, కాంగ్రెస్ కూడా ఇష్టం లేదు. ఈ రెండు బలమైన శక్తులు, అంటే వాదం పరంగా బహుజన సమాజ్ పార్టీ బలంగా ఉన్నది, ఓట్లు ప్రజల మద్దతు పరంగా మరి భారత రాష్ట్ర సమితి కూడా బలంగా ఉన్నది, రెండు శక్తులు కలిస్తే మాకు చాలా చాలా నష్టమవుతుంది, మేము అధికారం నుంచి దిగిపోతామన్న భయంతో వాళ్ళు కుట్ర చేసేసింది. అందుకొరకే నేను మరి బహుజనుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారికి మాట ఇచ్చాను. కాబట్టి నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చి, వాళ్ళు నన్ను ఎవరు బహిష్కరించలేదండి, నేనే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నేను భారత రాష్ట్ర సమితిలో చేరినండి. అందుకొరకే నేను రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో నాగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ను ప్రకటించారు. ఎట్లుంది ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా అక్కడ మీరు ఇప్పటికే చాలా గ్రామాలు తిరుగుతున్నారు, చాలామందితో ఇంటరాక్ట్ అవుతున్నారు, చాలామంది మాజీ మంత్రులను మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లుంది రెస్పాన్స్? చాలా గొప్పగా ఉంది రవి గారు. సిరిపూరు ప్రజలు ఎంత గొప్పగా నన్ను ఆదరించారో అంతే గొప్పగా నాగర్ కర్నూలులో ఉండే 7 నియోజకవర్గాల ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. సో వాళ్ళు మాకు ఇప్పటికైనా ఒక మంచి ప్రశ్నించే గొంతుక వచ్చింది అనే ఒక ఆలోచనతో ఉన్నారు. పార్లమెంటులో ఇంతవరకు కూడా కేవలం
వీళ్ళు గంగిరెద్దుల్లాగా ఉండి అక్కడ కూర్చొని ఏం మాట్లాడకుండా ఆ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోకుండా ఉన్న వాళ్లే ఎంపీలు అయ్యారు. కానీ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ లాంటి ఒక వ్యక్తి, ఈ ప్రాంతంలో నలమల అడవుల్లో పుట్టి హార్వర్డ్ దాకా ఎదిగిన వ్యక్తి, మరొక వాదాన్ని తమ భుజస్కంధాల మీద 350 రోజులు మోసి 4000 గ్రామాలకు పరిచయం చేసిన వ్యక్తి, ఒక మొండిగా పోరాడే వ్యక్తి, మరి ఈయన కేసీఆర్ గారి మార్గదర్శనంలో మా ప్రాంతానికి పార్లమెంటులో కొట్లాడైనా కూడా భారత ప్రభుత్వం నుంచి రకరకాల ప్రయోజనాలు తీసుకొస్తారన్న ఒక భావనతోని ఇలా చాలా గొప్పగా యువకులు, మహిళలు, రైతు కూలీలు, పేదలు అందరు కూడా, మరి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా మరి గొప్పగా ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను గెలుస్తాన్న ఆశాభావం ఉంది. ఇంకోటి కూడా చెప్తాను మీకు, మిగతా అభ్యర్థులు వాళ్ళు ఎన్నడూ కూడా ఒకరోజు మాట్లాడినారు కాదు, ఎన్నడూ కూడా ప్రజల సమస్య గురించి పోరాడినారు కాదు, ఎన్నడూ కూడా వీళ్ళు ప్రజలకు ఏ ప్రయోజనాలు చేస్తే, ఏ మౌలిక సదుపాయాలు చేస్తే ప్రజల జీవితాలు శాశ్వతంగా మారుతాయని ఆలోచించినారు కాదు. సో అందుకొరకే ఈరోజు నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు, ఎస్ ఈయన వల్ల మాకు న్యాయం జరుగుతుంది, పుట్టబోయే బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఈయనకు ఒక డ్రీమ్ ఉన్నది, ఆ డ్రీమ్ కోసమే 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకున్నాడు, ఆ డ్రీమ్ కోసమే వాళ్ళ పిల్లల రిజర్వేషన్ వదులుకున్నాడు, ఆ డ్రీమ్ కోసమే ఇవాళ ఎంత కష్టమైనా కూడా ప్రాణాలకు తెగించి తెలంగాణ మొత్తం తిరిగిండు. అలాంటి వ్యక్తి మా ప్రాంతానికి వచ్చిందంటే మేము గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని ఆనాడు. సిర్పూర్ ప్రజలు ఎట్లయితే కోనేరు కోనప్ప గారి దౌర్జన్యాల నుంచి ఏ విధంగా అయితే విముక్తి కోరుకున్నారో ఆ విధంగానే నాగర్ కర్నూలు ప్రాంత ప్రజలు కూడా అక్కడుండే వెనుకబాటుతనం నుంచి విముక్తి కోరుకొని నన్ను వాళ్ళ గొంతుగా పార్లమెంట్లో పెట్టాలని అనుకుంటున్నారు. అందరు అడిగినట్టు రొటీన్ క్వశ్చన్ నేను అడగను, ప్రవీణ్ కుమార్ దళిత ద్రోహి, ప్రవీణ్ కుమార్ బహుజన వాదాన్ని పక్కన పెట్టేసి లోపడతారు, కానీ మీరు తిరిగిన కాన్స్టిట్యూన్సీలోనే ప్రవీణ్ కుమార్ దళితులకు ద్రోహం చేశారని ఇలా కొంతమంది పోస్టర్లు పెట్టిన ఏం చెప్పబోతున్నాడు? ఇది ఎవరన్నా చేపించిన పనా లేకపోతే నిజంగానే మీతో కలిసి ప్రవీణ్ కుమార్ని అర్థం చేసుకున్న ఎవ్వరు కూడా అలాంటి పోస్టర్ లేరు, నన్ను ద్రోహి అని అన్నారండి. నిజంగా నేను ద్రోహిని అయితే, నేను బహుజన ద్రోహిని, దళిత ద్రోహిని అయితే, నేను ఐపీఎస్ ఉద్యోగం చేసుకోకుండా గురుకులాలకు ఎందుకు వస్తా? సాంఘిక సంక్షేమ గురుకులాలకు, గిరిజన సంక్షేమ గురుకులాలకు 2012లో ఎందుకు వస్తా? నిజంగా నేను ద్రోహిని అయితే నా పిల్లల చదువులు పట్టించుకోకుండా, సొంత ఇల్లు కూడా కొనుక్కోకుండా, ఏమీ ఆస్తులు సంపాదించకుండా నా జీవితం అంతా కూడా 10 లక్షల మంది పేద పిల్లల కోసం ఎందుకు త్యాగం చేస్తా? నిజంగా నేను ద్రోహిని అయితే 2021లో నా ఉద్యోగానికి 7 సంవత్సరాల సర్వీసు ఉండగానే రాజీనామా చేసి ఏమీ ప్రజలకు తెలవని బహుజన సమాజ్ పార్టీ లోపలికి పోయి ఎదుగుపోతా. అధికారంలో, కేంద్రంలో అధికారం లేదు, ఉత్తరప్రదేశ్లో అధికారం లేదు, తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేదు, వాళ్ళ చేతిలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక జడ్పీటీసీ లేడు, ఒక జడ్పీ చైర్పర్సన్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక సింగిల్ విండో డైరెక్టర్ లేడు, చైర్మన్ లేడు, అయినా కూడా నేను దాంట్లోకి ఎందుకు పోయినా? ఆ మహనీయుల మీద ఉండే గౌరవం, వాళ్ళ త్యాగాల మీద ఉండే గౌరవం, వాళ్ళ త్యాగాల విలువ తెలుసుకున్నాను కాబట్టే నాకు బహుజన్ సమాజ్ పార్టీ స్వాభావికమైన ఆప్షన్ అయింది. నేను అక్కడి నుంచి, నేను నిజంగా బహుజన ద్రోహిని అయితే నేను ఆ రోజు బహుజన సమాజ్ పార్టీ లోపలికి పోను. నాకు బహుజన సమాజ్ పార్టీలోకి పోయినా 350 రోజులు కుటుంబాన్ని వదిలేసి 4000 గ్రామాలు 50000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత అక్కడి నుండి మరి ఎలక్షన్లలో ఇదే సిర్పూరు వేదికగా మీ సమక్షంలోనే నేను విరోచితంగా పోరాడిన నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది, మా కొడుకు మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది, నా మీద డెకాటి కేసు బుక్ అయింది, నా మీద అక్రమ కేసులు బుక్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నాకు ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను పోలీస్ స్టేషన్ల ముందర ధర్నా చేసే పరిస్థితి, నిజంగా బహుజన ద్రోహిని అయితే నేను ఇవన్నీ ఎందుకు చేస్తాండి? తర్వాత నేను ఒకవేళ బహుజన ద్రోహిని అయితే బయంచి కుమారి మాయావతి గారి అనుమతి లేకుండానే కేసీఆర్ గారి పంచన చేరేవాడిని. నేను ఆ పని చేయను. బయంచి కుమారి మాయావతి గారి పర్మిషన్ తీసుకొని నేను కేసీఆర్ గారిలోకి చేర్చకపోయినా, చేర్చకపోతే వారు నాకు 2 సీట్లు, మాకు 3 సీట్లు అడిగితే 2 సీట్లు కేటాయించారు. కేటాయించిన తర్వాత మేము పత్రికా ప్రకటన ఇచ్చినాం, ఎస్ మాకు 2 సీట్లు వచ్చినాయి, బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు మీదనే పోటీ చేయబోతున్నది అని చెప్పి మేము చెప్పినాం. వాళ్ళు 15 సీట్లలో కారు గుర్తుతో పోటీ చేయబోతున్నామని వాళ్ళు చెప్పిన మరుసటి రోజే సడన్గా మా పార్టీ అధిష్టానం నుంచి పొత్తు రద్దయిందన్నారు. నేను కేసీఆర్ గారికి ఒక మాట ఇచ్చినండి,
మేము తప్పకుండా మీ పార్టీ ఓట్ల పరంగా మీ పార్టీ బలంగా ఉన్నది, తెలంగాణ ప్రజల్లో మీకు స్థానం ఉన్నది, తెలంగాణ ఆవిర్భావానికి మీరు గొప్ప ఉద్యమం నడిపారు, తెలంగాణ తీసుకొచ్చారు, బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నది, ఇవాళ మేము బలహీనంగా ఉండొచ్చు కానీ వాదం బలంగా ఉన్నది, ఈ రెండు కలిపి నడవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను చెప్తే వారు కన్విన్స్ అయినారు కాబట్టి ఆ రోజు పొత్తు చర్చ. నేను కేసీఆర్ గారికి పొత్తు మా అధిష్టానం రద్దు చేసుకోమన్నది, కానీ ప్రజల ముందర మేము ప్రజల సమక్షంలో నేను మీకు ఆ మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పకుండా నేను దగ్గరకు వస్తాను. కానీ ఒక మాట వార్త చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చినా కూడా బహుజనవాదిగా బహుజన వర్గాల ప్రయోజనాలు రక్షించే ఒక రాజకీయ నాయకుడిగానే ఉంటుంది తప్ప నా స్వార్థం చూసుకోనని చెప్తాను. ఇంకో చివరిగా ఒక్కటి చెప్తున్నాను, నిజంగా నేను బహుజన ద్రోహినైతే నా స్వార్థం చూసుకునేవాడిని అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు పోయేవాడిని. మీకు ఆఫర్ కూడా ఇచ్చింది ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఆఫర్ ఇచ్చింది. ఇంకొక పెద్ద మనిషి నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఆఫర్ ఇస్తామని చెప్పి చెప్పారు. నేను ఎందుకు పోలేదండి, నేను అధికారంలో లేని, అందరూ కూడా చాలా కొంతమంది బాగా అక్రమ ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు, కోనేరు కోనప్ప లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారన్న ఈ సందర్భంలో నేను భారత రాష్ట్ర సమితిలో అధికారం లేని పార్టీలో జాయిన్ అయినా నేను ఎట్లా బహుజన ద్రోహిని అవుతాండి, నేను ఎట్లా బహుజన ద్రోహి అవుతా? ఈ ద్రోహి అని నన్ను అనే వాళ్ళందరూ నిజంగా వాళ్ళు ద్రోహులు. అదే చెప్పు, వాళ్ళు ద్రోహులు. ఎందుకంటే నేను రాత్రి మౌలు పోరాడుతుంటే నాతో పాటు ఎందుకు నడవలేదు? మీరు నా మీద 2012 నుంచి దాడి చేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆ రోజు ఎక్కడ వేరు మీరు? నేను పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తే మత మార్పిడి చేస్తున్నారని చెప్పేసి నా మీద దాడి చేసిండ్రు 10 లక్షల మంది పిల్లలు చదువుతారు. ఆ రోజు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ నన్ను ద్రోహి అనేవాళ్ళు? ఎన్నడన్నా మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిండ్రా? ఎన్నడన్నా మీరు ఇంటి నుంచి బయటకు వచ్చిండ్రా? మీ కుటుంబాలను తీసుకొని వచ్చిండ్రా? ఎన్నడన్నా కనీసం 1 రూపాయి చందాన్న ఇచ్చిండ్రా? నేను చేస్తున్న పోరాటానికి ఇవ్వలేదు. నా మీద ఇన్ని దాడులు లేకపోతే ఇన్ని ఆరోపణలు జరుగుతుంటే 1 రోజున వచ్చి నా కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రా? నా కోసం రోడ్డు ఎక్కిండ్రా? ఎక్కలేదు. కేవలం సెల్ ఫోన్ ఉందని, లేకపోతే ఇంకేదో ఇంటర్నెట్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో లేకపోతే మరి సోషల్ మీడియాలో కామెంట్ రాసి నీచమైన కామెంట్ రాస్తే నేను అంటే అట్లా పట్టించుకోవడం వేస్ట్. నిజానికి తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ఎట్టకేలకు ప్రవీణ్ కుమార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన గుండెలో ఒక వాదం ఉన్నది, ఆయన గుండెలో పేద వర్గాల ప్రయోజనాలే ఉన్నాయి, ఆయన ఆస్తుల కోసం రాలేదన్న స్పష్టత తెలంగాణ ప్రజానికి అనుకున్నది. ఆ స్పష్టత లేనివాడు ఎవడయ్యా అంటే అసమర్థులు, అజ్ఞానులు, పిరికి పందలు, ద్రోహులు వాళ్ళు. ఇవాళ నా మీద ఆరోపణలు చేస్తున్నారు రవి గారు. నేను ద్రోహిని కాదు, వాళ్ళు ద్రోహులు. వాళ్ళు ఈ వాదానికి ద్రోహం చేసిండ్రు కాబట్టి ఇవాళ ఈ పార్టీలు ఇట్లున్నాయి. ఇంకో విషయం చెప్పండి సార్, నిన్నటి వరకు అంబేద్కర్ ప్రేమికుడు అభినవ అంబేద్కర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అదే అంబేద్కర్ బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి రోజు కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ స్వేచ్ఛలో ఏమైనా ఇద్దరికి ఎగ్జెంప్షన్ జరిగింది, చర్చ జరిగింది, సంఘర్షణ జరిగింది, ఏంటి ఇది చెప్పాలి ఆర్టీ ద్వారా? మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ గారంత గొప్పవాణ్ణి కాదండి, వారి కాలికి గోటికి కూడా నేను సరిపోను, కాన్షీరామ్ గారి కాలికి గోటికి కూడా నేను సరిపోను. నేను మళ్ళీ చెప్తున్నా, భయంజీ కుమారి మాయావతి గారితో కూడా నేను సరిపోను. ప్రవీణ్ కుమార్, నేను నిన్నటి వరకు ప్రవీణ్ కుమార్ తెలంగాణలో ఒక ఐకాన్, నేను ఒక పెద్ద ప్రచారం చేస్తే విషయం చెప్తే వినే వ్యక్తులు ఉన్నారు. అదే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోయిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటే కేసీఆర్ కనుసన్నాలను నడవాలి అని ఓ ప్రచారం ఉంది. ఏంటి ఏ మీ ఇద్దరి మధ్య ఏ చర్చ? కేసీఆర్ గారు నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదండి. ప్రస్తుతానికి మా ముందరున్న తక్షణ కర్తవ్యం నాగర్ కర్నూల్ పార్లమెంటులో గెలవాలి, ఆదిలాబాద్ పార్లమెంటులో గెలవాలి, తెలంగాణలో ఉండే అన్ని పార్లమెంటు స్థానాల్లో భారీ మెజార్టీతో గెలవాలి. కనీసం అంటే 10 స్థానాలు గెలవాలని ఒక అద్భుతమైన ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. కేసీఆర్ గారు మాకు ఎన్నడూ రెస్ట్రిక్షన్ పెట్టలేదు. నా లోపల ఆ మంచి చూసిండ్రు కాబట్టి, నా లోపల అంకితభావం చూసిండ్రు కాబట్టి వారు నన్ను భారత రాష్ట్ర సమితికి ఇన్వైట్ చేసిండ్రు, నాతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైన. నాది 1.37% ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా నాతో పెట్టు పెట్టుకోవడానికి వారు సిద్ధమైందంటే వారు నా ప్రతిభా పాఠవాలను లేకుండా అంకితభావాన్ని వారు గుర్తించిండ్రు కాబట్టి తప్పకుండా పార్టీ మరి ఆ వేదిక మాకు కల్పిస్తానన్న నమ్మకం నాకున్నదండి. నాకు ఆ విషయంలో ఏమాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాదు, ముఖ్యమంత్రి ముందు పెట్టబోతున్నాడు, ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు కేసీఆర్ అని ఒక ప్రచారం జరుగుతుంది. దళిత ముఖ్యమంత్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. ఈ ప్రచారంలో నిజముందా అబద్ధముందా? ఈ చర్చ మీ ఇద్దరి మధ్య జరిగిందా లేదా? ఒకటి మాత్రం నిజం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఉన్నా కూడా
పేద ప్రజల గొంతుకగానే ఉంటాడు. పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, పేద ప్రజల గొంతుగానే ఉంటాడు. జీవితాంతం చివరి శ్వాస వరకు కూడా బహుజన వాదిగానే ఉంటాడు, పేద ప్రజల గొంతుగానే ఆర్ఎస్ పై ఉంటాడు. ఆ విషయంలో తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి కూడా అనుమానం. దళిత ముఖ్యమంత్రి చర్చ జరిగిందా లేదా? రవి గారు, నేను మళ్ళీ దళిత ముఖ్యమంత్రి కాబోతున్నారా లేదా? రవి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేద ప్రజల బిడ్డగా ఎంపీ ఎన్నికల తర్వాతనే ప్రభుత్వం కూల్చోబోతున్నాడు ప్రవీణ్ కుమార్. ఇది నిజమా? ఇది నిజమా? అసలు మీరు, నేను చెప్పేది అండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేద ప్రజల గొంతుగా కాబోతున్నారు. రైట్, ఏం చెప్పబోతున్నారు సార్? ఆర్టీవీ వేదికగా ప్రవీణ్ కుమార్ ఏం చెప్పబోతున్నారు? ఎవరైతే మీకు వ్యతిరేకిస్తుండ్రో, ఎవరైతే మీతో రాకుండా ఇంట్లో ఉండిపోయినరో, ఎవరైతే నిన్నటి వరకు మేము ఆ దళితుల బహుజన వాదాన్ని పట్టుకొని ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారో, వారికి ఏం చెప్పబోతున్నారు ప్రవీణ్ కుమార్? ఒకటే చెప్తున్నా మిత్రులారా, మీ అందరూ నేను తీసుకున్న నిర్ణయం మీద స్పష్టమైన సమాచారం లేనందువల్ల కావచ్చు, నేను త్వరితగతిన నిర్ణయాలు తీసుకున్నందువల్ల కావచ్చు, మీరు కొంతమంది మరి కొంత నిరాశకు గురైన మీద వాస్తవం, కొంతమంది బాధలో ఉన్నమాట వాస్తవం. నాతో కలిసి 3 సంవత్సరాలు దాదాపుగా నడిచారు కాబట్టి నేను సడన్గా ఒక్కసారి నేను ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చినందువల్ల నేను ఆ నిర్ణయం తీసుకుంటే మీ దాంట్లో చాలామంది కూడా చాలా ఆవేదనకు గురైనారు. ఆ ఆవేదన నేను మాటల్లో చెప్పలేను. ఇప్పటికి కూడా నాకు బాధగా ఉంది మిమ్మల్ని వదిలినందుకు, మీరు నన్ను వదిలినందుకు మీకు కూడా బాధగా ఉన్నది. సో కానీ మీరు ఎట్టి పరిస్థితులు నిరాశపడాల్సిన అవసరం లేదు. నేను మీ బిడ్డను, నేను తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన, భారతదేశంలో బహుజనుల ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన, భారతదేశంలో పీడిత వర్గాలకు పేదరికం నుండి అణచివేత నుండి విముక్తి కల్పించడం కోసమే నేను చివరి శ్వాస కూడా పోరాడతాన్ని ప్రతిజ్ఞ చేసుకున్న అందుకొరకు దయచేసి నన్ను నమ్మండి. నాకు వేరే ఎజెండా ఏదీ లేదు. జెండాలు మారిన ఎజెండా మాత్రం అదే, పీడిత ప్రజల విముక్తే, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రాజ్యాంగ రక్షణ, ఇవే నా ఎజెండా. తప్పకుండా ఇది జరుగుతుంది. నేను నా చివరి శ్వాస వరకు కూడా ఇదే చేస్తూ ఉంటాయని చెప్తూ మరొకసారి చివరిగా స్వేరోలు ప్రవీణ్ కుమార్తో ఉన్నారా లేదా? కాగజ్నగర్ కాన్స్టిట్యూన్సీ మీద ప్రవీణ్ కుమార్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా లేదంటే ఏమైనా మారబోతుందా ఎంపీ? కాగజ్నగర్ ప్రవీణ్ కుమార్ అకస్మాత్తుగా కొన్ని విచిత్రమైన పరిస్థితుల లోపల ఇక్కడ ఆనాడు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర దోపిడీదారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళందరినీ తీవ్రంగా అణిచివేస్తూ వాళ్ళందరినీ బానిసలుగా మార్చి వాళ్ళ మీద కక్షతోని కుట్రపూరితంగా వాళ్ళని బాధిస్తున్న సమయంలో ఈ ప్రజలు ఒక విముక్తి ప్రదాతను కోరుకున్నారు. ఆ విముక్తి ప్రదాతను ఆర్ఎస్పీలో చూసుకున్నారు. అందుకొరకే నేను నా అలంపూర్ వదిలి సిర్పూర్కి వచ్చి ఇక్కడ నేను పోటీ చేయడం జరిగింది. నేను ఎవరో కూడా సరిగా తెలియకుండా ఈ తలై నుంచి, సోమిడి నుంచి, గూడెం నుంచి, కుంచెవెల్లి, బొట్లగూడ, రాంపూరు, మురళిగూడ నుంచి అంకుషాపూర్ దాకా, మరి అదేవిధంగా మాలిని, ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటేసిందంటే వాళ్ళందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. సిర్పూరుని ఎప్పుడు కూడా గుండెలను పెట్టుకుంటే ఎప్పుడు నేను మర్చిపోతాను గారు, నేను కూడా మర్చిపోతాను. ప్రధానంగా ఖచ్చితంగా దళితుల పక్షాన, బహుజనుల పక్షాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోరాటం ఉండబోతుంది. ఎజెండా ఏదైనా, ఎజెండా ఒకటే, బహుజన జెండే నాది ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రధానమైన అంశాల్లో ప్రవీణ్ కుమార్ చెప్తూ పూర్తిగా అనివార్య కారణాల వల్ల కాదు, బిఎస్పి చీఫ్ బహింజీ మాయావతితో చర్చ అనంతరమే మేము కేసీఆర్తో పొత్తు కోసం ప్రయత్నం చేశాం, కానీ కొన్ని దుష్టశక్తులు మా మధ్య పొత్తును విచ్ఛిన్నం చేశాయి, అందుకనే ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. దాంతోపాటు ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుండి నేను గెలవబోతున్నాను, ప్రజల గొంతుకై ఉంటానని చెబుతున్న పరిస్థితి. నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల సమస్యల కోసం మాట్లాడలేదు, వారి సమస్యలపై పోరాటం చేయలేదు, కావలసుకునే నాపై బురద చల్లుతున్నారు. బురద చల్లే వారి గురించి నేను మాట్లాడనని ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దళిత ముఖ్యమంత్రి విషయంలో నేరుగా నాకు పూర్తిగా ప్రస్తుతానికి నేను ఒక బహుజన వాదాన్ని పట్టుకొని బహుజనుల కోసం పనిచేస్తున్నాను కాబట్టి బహుజన పక్షాన ఎప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటాడని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.